ప్రజా సమస్యలే ధ్యేయంగా పనిచేస్తూ ఆ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నామని కడప జిల్లా పొరుమామిళ్ళ సర్పంచ్ యనమల సుధాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ అధికారులతో కలిసి కరోనా వైరస్ కట్టడికి పారిశుద్ధ్య పనులు ఆయన చేపట్టారు. ప్రతి వీధిలోని డ్రైనేజీలోని సైతం పారిశుద్ధ్యం తొలగించామని ఆయన అన్నారు. అదేవిధంగా వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించి సోడియం హైప్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశామని తెలిపారు. అదేవిధంగా సగిలేరు నుండి పోరుమామిళ్ళ పంచాయతీలోని ప్రజలకు త్రాగునీరు కోసం వేసిన పైప్ లైన్ దెబ్బతినడంతో దాన్ని మరమ్మత్తు పనులు చేయించి ప్రజలు త్రాగునీరుకు ఇబ్బందులు లేకుండా చేశారని వారు అన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము పోరుమామిళ్ళ పంచాయతీలో అన్ని వార్డులలో హైడ్రోక్లోరైడ్ శానిటైజర్ చేయడము ట్రాక్టర్ ద్వారా చేయడము నిన్నటి నుంచి మొదలుపెట్టాము. మేము మొదలుపెట్టేటప్పుడు కూడా మా పంచాయతీ ఈవో గారు నేను మన మెంబర్స్ కొంతమంది కలిసి మేము ప్రారంభించడం జరిగింది. ఈ పొరాలలో కరోనా వ్యాధి కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతా ఉంది. అందులో వచ్చేసి హోమ్ క్వారంటైన్లో చాలామంది ప్రజలు అక్కడే ఉంటున్నారు. వాళ్ళు కూడా ఎక్కడికి బయటికి రాకుండా వాళ్ళు మాస్కులు ధరించేసి వాళ్ళు కావలసినటువంటి మంచి ఫుడ్ తీసుకుంటూ బయటికి రాకుండా ఉండాలని మేము ప్రజలను చాలా వరకు కోరుకుంటున్నాము. ప్రతి వార్డులలో కూడా మా మనుషులను పంపించేసి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము అక్కడ అన్ని వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళకి ఏదైనా కానీ అవసరమైతే కూరగాయలు అయితేనేమి నిత్యావసర వస్తువులు అయితే కానీ అవి కూడా ఏదైనా అవసరమైతే చెప్పండి, మేము చేకూర్చేదానికి కూడా మేము రెడీగా ఉన్నామనేసి వాళ్ళకు కూడా మేము ఎవరైతే హోమ్ క్వారంటైన్లో ఉండారో వాళ్ళకు కూడా ఫోన్ ద్వారా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. ఈ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పూర్వాగ్రంలో చాలా వరకు కూడా కంట్రోల్ అయింది. అందరూ కూడా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించేసి వాళ్ళు ఏదన్నా పనులుంటే ఒక 10-20 నిమిషాల్లో చూసుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సిందిగా మేము ప్రజలు కోరుకుంటున్నాము. అదే మాదిరిగా ప్రతి వీధిలో కూడా డ్రైనేజ్ అయితేనేమి క్లీనింగ్ అయితేనేమి ఒక బ్లీచింగ్ సున్నము అవి కూడా చెల్లించడం జరుగుతూ ఉంది. మా ప్రజలు బాగుంటే మేము కూడా బాగుంటాము. ఈ కరోనా వ్యాధి నుంచి మా ప్రజలు బయటపడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదే మాదిరిగా ఈ రోజు కూడా ఇక్కడ వాటర్ కొద్దిగా ప్రాబ్లం వచ్చేసింది. ఇక్కడ పుల్లిడి కాడ వాటర్ పైపు కొద్ది డ్యామేజ్ జరిగింది. అది కూడా రెక్టిఫై చేసేసి వెల్డింగ్ చేసేసి ఇప్పుడే పుల్లిడి నుంచి రావడం కూడా జరిగింది.